సినిమా టీజర్ని ఇప్పుడే నాకు చూపించారు టీమ్ అందరు కలిసి. చాలా చాలా బాగుంది. అంటే కంప్లీట్లీ లవ్ స్టోరీ విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయని మాత్రం నాకు అర్థమైంది చూస్తుంటే. హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ నాగవర్మ గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ డెబ్యూ డైరెక్టర్ హరిచందన్, చిన్న సినిమా అని కాకుండా ప్రతి సినిమా ఆడాలి. కరోనా తర్వాత మనం ఈ సంక్రాంతి చూస్తే అన్ని సినిమాలు ఆల్మోస్ట్ పాజిటివ్ బస్తో వెళ్తున్నాయి. రవితేజ్ గారి సినిమా అవచ్చు, అలానే రిలీజ్ అయిన మిగతా సినిమాలు కూడా. సో అలానే అన్ని సినిమాల్ని ఆడియన్స్ ఆదరిస్తారని ప్రూవ్ అయింది. సో ఐ విష్ యూ ఎంటైర్ టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాగవర్మ అండి. నేను విక్రమ్ మూవీలో హీరోగా చేశాను. అలాగే ఈరోజు విక్రమ్ మూవీ టీజర్ మన బాబీ గారి చిత్రం మీదుగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్తో టీజర్ ఇలాంటివి లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం కింద భావిస్తున్నాను. సార్ కూడా వెరీ టాలెంటెడ్, అన్ని మూవీస్ నేను చూశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఇలాగే కావాలి సార్ ప్రతిసారి. థ్యాంక్ యూ అండి. అలాగే మా హరి చాలా బాగా డైరెక్ట్ చేశారు. అలాగే మా కయ్యం గారు నాతో పాటు ఎంటైర్ టోటల్ మూవీ అంతా నాతో పాటు ఇద్దరం కనిపిస్తాం. ప్రతి మూమెంట్ సీన్లో ఇద్దరం కనిపిస్తాము. థ్యాంక్ యూ అండి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సురేష్ ప్రసాద్ గారు, అసలు మీరు చూసిన తర్వాత అంటే దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాస్టర్ సత్య మాస్టర్, సత్య మాస్టర్ గురించి చూస్తే నేను చెప్పవలసింది ఏం లేదు, ఆల్రెడీ ప్రూవ్ అయింది అనమాట. మేమందరం కొత్త వాళ్ళం, బట్ సత్య మాస్టర్ చాలా సీనియర్ కాబట్టి మీకు తెలుసు ఆయన ప్రతి మూమెంట్ కూడా తెలుసు ఆయనకి. థ్యాంక్ యూ అండి సత్య మాస్టర్, మీరు మాకు చేసినందుకు. వినాయకరావు గారు మా పిఆర్ఓ, చాలా అద్భుతంగా ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. మా టీం అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలానే వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ అలానే కయ్యూమ్ మా అలీగారి బ్రదర్, అలీ అన్న నాకు చాలా ఎంతో ఇష్టం. సో అలాంటి ఒక పాజిటివ్ సోల్లో బ్రదర్, సో తను కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ లెంత్ రోల్ అని విన్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. అలానే సత్య మాస్టర్, సో ఎన్నో షోస్ చూస్తుంటాం, ఈ ఫిల్మ్ సింగిల్ కట్ అని తెలిసిందే. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ టు. థ్యాంక్ యూ అండి. నా పేరు హరిచందన్, విక్రమ్ మూవీ డైరెక్టర్ని. మా టీజర్ని, విక్రమ్ టీజర్ని డైరెక్టర్ బాబీ గారు లాంచ్ చేయడం, ప్లస్ ఏంటంటే లాంచ్ చేసి ప్రమోట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ కథ విషయానికి వస్తే, విక్రమ్ అని ఒక రోల్ అంటే ఒక పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల వాటి స్వభావాలను బట్టి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉండే సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్కి చాలా దగ్గరగా ఉంటాయి ఇవి. దీనిలో ముఖ్యంగా డైలాగ్స్ చాలా కీలకం. ఈ అందుకోసమే ఏంటంటే ఈ సినిమాకి డైలాగ్తోనే ఒక టీజర్ని ప్లాన్ చేశాము. అది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి అలరిస్తుందని నమ్ముతున్నాము. ఇంకోటి కథాకథనం కానీ ఆల్రెడీ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో మన విక్రమ్ అనే మెయిన్ రోల్ క్యారెక్టర్ని నాగవర్మ గారు చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే హీరోయిన్గా దివ్యారావు చేసింది. ప్లస్ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఒక కొన్ని కీలకమైన పాత్రల్లో కయ్యం గారు ఫుల్ లెంత్ ఉంటుంది. కయ్యం గారు మరియు ఆల్రెడీ ఆదిత్యం, లాయర్ లాయర్లో ఫేమ్ ఆదిత్యం, మళ్ళీ పృథ్వీ సార్, సురేష్ గారు, సూర్య గారు, ఇలాంటి చాలామంది ముఖ్యమైన పాత్రలో చేసిన ఈ మూవీ ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులుగా అలరిస్తుందని నమ్ముతున్నాము. ఈ మూవీలో ఒక కీలకమైన పాత్ర చేశాను. సో ఎప్పుడు ఆదరించినట్టు ఇప్పుడు కూడా ఈ సినిమాని అందరు కలిసి ఆదరిస్తారని, నన్ను కూడా ఆదరిస్తారని తెలియజేసుకుంటున్నాను. తొందరలోనే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ కిల్ పైరసీ థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి విత్ సోషల్ డిస్టెన్స్. అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసినటువంటి మంచి మనసున్న గ్లామరస్ డైరెక్టర్ మాకు నచ్చినటువంటి డైరెక్టర్ బాబీ గారు చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ అవ్వటము చాలా హ్యాపీగా ఉంది. వైబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆయన చేయబడగానే డెఫినెట్గా మంచి పాజిటివ్ అవుతుంది. చాలా చాలా మంచి సినిమాలు తీసినటువంటి మా డైరెక్టర్ గారు, ఈ సినిమాకి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా టీం తరఫున, మా తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబీ గారు, ఈ సినిమా ద్వారా మొదటిసారి సంగీత దర్శకుడిగా నన్ను పరిచయం చేసిన నాగవర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా డైరెక్టర్ గారు కూడా ఈ పిక్చర్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి 5 చోన్లు నాతో చేయించారు. ఆయన చాలా బాగా వచ్చాయని నేను నమ్ముతున్నాను. నా సాయశక్తుల కృషి చేసి దాన్ని అందంగా తీసుకురావడానికి ట్రై చేసి మీ ముందు ప్రజెంట్ చేశాం. మీరు ఆదరించాలి, మా క్రూని, మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని భగవంతుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను.